Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonla YouTube channel. This is Rajendra Bonla. Then I have created this YouTube channel to guide you, to motivate you in the different courses and different government exams and how to apply jobs and everything else. And you have been asking me different questions on your career guidance. For the last some days, almost all I have uploaded more than 80 videos only on your career guidance. And today I have some questions too that I need to complete it soon. So the first question here is that Anil Vaddepalli. అన్నయ్య, కోచింగ్ సెంటర్లో సబ్జెక్ట్స్ చెప్పడానికి చాలామంది ఉంటారు, కానీ కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి మీరు మాత్రమే కనిపిస్తున్నారు. అన్న, సరైన గైడెన్స్ లేక చాలామంది చాలా మిస్ అవుతున్నారు అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎస్ అనిల్, రియల్లీ నాకు చాలా బాధాకరం కూడా అనిపించింది. ఎందుకంటే నేను పర్సనల్గా సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ని, మోటివేషనల్ స్పీకర్ని, కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటాను. నేను చాలా డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో నాకు అనుభవం ఎక్కువ. ఇలా నేను డిగ్రీ కాలేజీలో ఏదైనా మోటివేషన్ క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇలా నేను చెప్పగానే పిల్లలు చాలామంది అసలు డిగ్రీ అయిపోతే వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, ఏ రూట్లో పోవాలో తెలియదు. అసలు ఒక టీచింగ్ జాబ్కి పోవాలంటే ఏం అప్లై చేయదు. అసలు గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి టీచర్ ఉద్యోగాలు ఉంటాయో వీళ్ళకి తెలియదు. ఇది పోని ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలియదు, యూనివర్సిటీలో క్యాంపస్ సీట్ అంటే తెలియదు. ఇలా 3 సంవత్సరాలకు బయటకు వస్తున్నారు. నేను చాలా డిగ్రీ కాలేజీలో కరెస్పాండెంట్తో నేను చెప్పాను, లెక్చర్లను కూడా నేను కూర్చోబెట్టి చెప్పాను, సార్ ఒక్కసారి ఆలోచించండి, మీరంతా డిగ్రీ పీజీలు పూర్తి చేసిన పెద్ద తోపులు, మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి ఇట్లా గల్ల ఎగరేసుకొని నేనంటే ఏంది, నా సబ్జెక్ట్ లాగా ఓనికి లేదు అన్నట్టుగా మీరు అంత గ్రేట్గా చెప్తారు మీ పిల్లలకి. సో ఇంత చెప్పి మీరు మీ సంవత్సరం మొత్తంలో నెలకి ఒక్కరోజు, ఈవెన్ ఒక సాటర్డేని మీరు కెరీర్ గైడెన్స్ పైన కేటాయించి పిల్లలకి కొత్త కొత్త విషయాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే ఏ ఎవరు వింటారు సార్ చెప్తే? అయినా మా కాలేజీలో అట్లాంటివి నడవవు సార్, మేము రోజు క్లాసే చెప్పాలి, సిలబస్ హెవీగా ఉంది. సిలబస్ హెవీగా ఉన్నా నెలకు ఒకరోజు టైం దొరకదు, 2 నెలలకి ఒకరోజు టైం దొరకదు, 3 నెలలకు ఒక టైం దొరకదా, పోనీ 6 నెలలకు ఒకరోజు దొరకదా? ఇలా నేను క్వశ్చన్ చేస్తున్నా. అలాంటి సందర్భంలోనే నేను ఎక్కువ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు వివిధ కళలలో చెప్పడానికి వెళ్ళినప్పుడు నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ కెరీర్ గైడెన్స్ పైన చెప్పండి అంటే చెప్పుకుంటూ వచ్చా. కానీ వాళ్ళందరూ అడిగిన ప్రశ్నలకి యూట్యూబ్ ఛానల్ వేదిక అయింది నిజానికి. చేద్దాం, ఇలా ఎన్నంటని చేసే ప్రయత్నం చేద్దాం. ఇదే కాదు, నేను హైదరాబాద్లో కూడా ఫేమస్ కోచింగ్ సెంటర్లో ఒక కోచింగ్ ఇచ్చే వ్యక్తిగా కూడా నేను కోచింగ్ ఇస్తున్నప్పుడు కూడా చాలా అదే బాధ. ఒక ఎస్ఐ కోచింగ్ నేను ఇస్తున్నప్పుడు ఎస్ఐ కోచింగ్కి వచ్చిన విద్యార్థి, వాడికి రీజనింగ్ అంటే తెలియదు, ఆర్థమెటిక్ అంటే తెలియదు, ఆయన కోచింగ్ సెంటర్ వచ్చి కూర్చుంటాడు. డిగ్రీ ఎప్పుడైపోతే 2 నెలలకి, ఈ 2 నెలలు ఏం చేసినవారంటే వాడికి అవి ఉండదు, ఇంటికాడ అమ్మ నాన్న డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు, నేను ఎస్ఐ కోచింగ్ తీసుకున్న గొప్పలు చెప్పాలి వచ్చాడు. అరే 2 నెలల కొంచెం ఆర్థమెటిక్ రీజనింగ్ చదువుకొని రావచ్చు కదా, రారు. ఇలాంటి మనం చూసి 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 నాకు అనిపించింది ఎంత ఇబ్బందికరమైన జనరేషన్ తయారవుతుంది. సరే చేద్దాం మనంతు ప్రయత్నంగా. మీలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కొరకు నా యూట్యూబ్ ఛానల్ నేను మీకు ఎప్పుడు దగ్గరగా ఉంటాను. మీకు అడిగే ప్రతి క్వశ్చన్కి మన దగ్గర ఛానల్లో ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ అనిల్. నెక్స్ట్ బాబ్జీ, ఈ మీకు చాలా క్వశ్చన్ అడిగారు. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ అన్న, నేను బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేశాను, నాకు బికమ్ నేను బికమ్ చేశాను, బట్ బీఎడ్లో సోషల్ సెలెక్ట్ చేశాను మెథడాలజీ. ఓకే, ఇంగ్లీష్ తీసుకోవచ్చా? నేను తెలుగు మీడియం ఎంట్రన్స్లో మార్క్స్ ఎన్ని రావాలి? ఓకే, ఏదేమైనా నేను ఇంగ్లీష్కి నాట్ ఎలిజిబుల్ అండి, ఓన్లీ బికమ్ నుండి, బికమ్ ఉంది కాబట్టి యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ సోషల్ మెథడాలజీ. సీట్ వచ్చిన తర్వాత సెకండ్ మెథడాలజీగా మీరు ఇంగ్లీష్ తీసుకోవచ్చు. ఇక రెండో విషయం, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పక్కన పెట్టండి, క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ తెలుగు రెండింటిలో వస్తుంది. మీరు ఏదైనా ఎగ్జామ్ రాసుకోండి, సీట్ వచ్చిన తర్వాత మాత్రం మీరు అక్కడ తెలుగు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు మీడియం చదవండి, ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం చదవండి, ఇంగ్లీష్ మీడియం చదివితే బెటర్. అసలు డిగ్రీ ఉన్నది ఇంగ్లీష్ మీడియం చదవాలి, ఇంకా డిగ్రీలో తెలుగు మీడియం చదివినంటే అసలు అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. డిగ్రీలో ఇంగ్లీష్లో కన్వర్ట్ అయిపోవాలి, అక్కడ చూసి సార్లను చూసి భయపడు, అది చూసి భయపడు వేయద్దు. మీరు ఇంకా వెనకట్ ఉన్నారన్నమాట, ఎందుకంటే ఈరోజు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా అన్ని క్వశ్చన్లు ఇంగ్లీష్ మీడియంలో వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మీరు డిగ్రీ అనేది మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అవుతారండి. మీ క్లాస్మేట్స్ చాలామంది ఇంగ్లీష్ మీడియం చదవట్లేదా, చదువుతారు కదా, మనకు భయం అమ్మో చచ్చిపోతామేమో, అది ఉండద్దు. ఇప్పటికైనా మీకు ఛాన్స్ ఉంది, చదవండి ఇంగ్లీష్ మీడియంలో, నో ప్రాబ్లం అంటాను. నెక్స్ట్ ప్రవీణ రోజా, సార్ ఐ కంప్లీటెడ్ బీఎస్సీ ఎంపీసీఎస్, ఐ వాంట్ టు డూ ఎంఎస్సీ ఫిజిక్స్, వాట్ ఆర్ దట్ కెరీర్ ఆప్షన్స్? మీకు ఆల్రెడీ ప్రవీణ రోజా నన్ను క్వశ్చన్ అడిగారు కదా, ఎంఎస్సీ ఫిజిక్స్ పైన స్పెషల్ వీడియో నేను చేస్తాను, నెక్స్ట్ వచ్చే ప్రయత్నం చేస్తాను. మహేందర్, ఎంఏ జెండర్ స్టడీస్ కోర్సు గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడ చదివారండి ఎంఏ జెండర్ స్టడీస్? ఏ యూనివర్సిటీలో ఉంది? దీని గురించి నేను ఇంకా నాకు అవగాహన తక్కువగా ఉంది, బట్ చూస్తాను మరి దీనికి ఏమైనా ఉద్యోగాలు ఉంటాయా. జెండర్ స్టడీస్ అంటే ఇదేదో ఫీమేల్ లాగా నాకు అనిపిస్తుంది. మీరు జెండర్ అన్నారు, మేల్ ఫీమేల్ గురించి ఉంది, మరి నాకేందో అర్థం కావట్లేదు. సరే మీరు అడిగారు కాబట్టి దీని ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రమోద్ పాటిల్. హాయ్ సార్, ఐ ఆమ్ ప్రమోద్ పాటిల్. హాయ్ ప్రమోద్ పాటిల్,
क्वेश्चन नंबर एव सर आई कंप्लीटेड डिग्री बीआर अंबेडकर ओपन यूनिवर्सिटी बीए ओके नेशनल सब्जेक्ट्स सोशियोलॉजी ओके तेलुगु पॉलिटिकल साइंस मंचिगा उंदी अंड प्रेजेंट एमए तेलुगु फर्स्ट इयर ओयू कैंपस वाव प्रमोद गुड यू आर ग्रेट अब्बा చూడండి చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు కదా సరే డిస్టెన్స్ లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని ఈ అబ్బాయి ప్రమోద్ డిస్టెన్స్ లో ఓపెన్ యూనివర్స్ లో డిస్టెన్స్ లో చేసి రెగ్యులర్ గా పీజీ క్యాంపస్ లో సీటు కొట్టినాడు ఇతను మీ అందరికీ ఒక ఆదర్శం అన్నమాట గ్రేట్ ఓకే ప్రమోద్ నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు కలుద్దాం సెకండ్ ఇయర్ లో అక్కడే ఉంటావు కదా ఒకసారి మెయిల్ చేయి నీ ఫోన్ నెంబర్ ని లేదంటే ఇల్లో పెట్టేసి ఫోన్ చేసి కలుస్తాను నేను క్యాంపస్ కి వచ్చిన ప్రతిసారి కలిసి వస్తుంటా కదా కలుస్తాం మన ఇద్దరం రీసెర్చ్ హాస్టల్లో ఉంటాను నేను ఎక్కువ అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు కలుద్దాం మనం రాజు మామిడి ఆ ఇంకా ప్రమోద్ నీకు తెలుసు కదా మనకి పోలీస్ స్టేషన్ ఉందా ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్ వెనకాల ఇఫ్లు ఉంటుంది కదా ఐఎఫ్ఎల్ ఇంగ్లీష్ అండ్ ఫైనల్ యూనివర్సిటీ మీరు అందులో రావడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు నేను చదివింది అందులోనే ఓకే నెక్స్ట్ లక్ష్మి డాడీ లక్ష్మి సార్ ఏపీ బిఎడ్ ఎడ్సెట్ గురించి కూడా వీడియో చేయండి సార్ బిఎడ్ అనేది ఏపీ అయినా తెలంగాణ అయినా సేమ్ అండి మీరు దాని గురించి ఇబ్బంది పడకండి నేను ఎక్కడ కూడా నా వీడియోలో ఇది తెలంగాణ వాళ్ళకని నేను చెప్పట్లేదు బికాజ్ నాకున్న సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఓకేనా కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడకండి తెలంగాణ ఆంధ్ర బోత్ ఆర్ ఈక్వల్ నెక్స్ట్ కీర్తి యూ సెడ్ అబౌట్ బిఏ ఇంగ్లీష్ బట్ వాట్ అబౌట్ ఎంఏ ఇంగ్లీష్ 2020 ఎస్ దెర్ ఈస్ ఏ ఛాన్స్ దట్ యూ కెన్ జాయిన్ ఎంఏ ఇంగ్లీష్ ఆర్ బిఏ ఇంగ్లీష్ ఓకే దెన్ దెర్ ఆర్ డిఫరెంట్ కోర్స్ ఆర్ దెర్ ఇన్ ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ ఐ థింక్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఎంఏ ఇంగ్లీష్ లింగ్విస్టిక్స్ నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్ కాంటెంపరీ లిటరేచర్ అండ్ ఎంఏ ఇంగ్లీష్ సోషల్ ఎక్స్క్లూజర్స్ దీస్ ఆర్ దట్ డిఫరెంట్ పీజీ కోర్సెస్ అవైలబుల్ ఎట్ ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఎనీ వన్ ఆఫ్ ఇట్ యూ నన్ ఐ డిడ్ నాట్ థింక్ దట్ టు మేక్ ఎ వీడియో ఆన్ దిస్ ఎంఏ ఇంగ్లీష్ దట్స్ వై ఐ డిడ్ నాట్ మేక్ ఇట్ నెక్స్ట్ కేదల వినయ్ Sir, I completed PG in chemistry, okay? My degree is in BJC, right? I want to do B.Ed. Am I eligible for physical science methodology or not, which is correct, okay? So, Vinay, I want to give you clarity. First of all, listen carefully. So, you completed your BJC, botany, zoology and chemistry, and you have chose chemistry as your option subject. And now, you can write entrance examination for biological science method. Then after that, if you get that seat, you have a chance to go to select second methodology as Telugu or English. But you have MSc chemistry, I think, here. You completed chemistry. So that's what you can choose physical science methodology. Okay? You write entrance exam on the B.Ed. Entrance exam for that B.Ed is that biological science method. But you have to choose second methodology is your physical science, okay? But you are not eligible for physical science teacher. But you have to select it. But when you apply for curricular teachers, model school teachers, and KV, Kendriya Vidyalayas, okay? And some other school jobs, at that time, your MSc chemistry and B.Ed physical science means here you will have chemistry too at your B.Ed level. So that you are eligible for those jobs. And for that government schools, you are eligible for only biological science teacher. So this is my answer to you. So choice is yours that you can select anyone. Next, ika chitta chivari question loka 2 3 4 5 unnai. Chivariki vachesam Karna Dasari 4 gantala kritam record chesaru ippudipude. Sir nenu degree lo maths student ni kaani B.Ed lo telugu teeskochcha. అవకాశం లేదు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇట్ యు ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ స్టూడెంట్ అనద్దండి క్వశ్చన్ ఇట్లా అడగద్దు మీరు ఏం చదువుతున్నారు కోపమత్తు కానీ అనద్దు మిమ్మల్ని మ్యాథ్స్ స్టూడెంట్ని ఫిజిక్స్ స్టూడెంట్ అనద్దు మీకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి మ్యాథ్స్తో పాటు ఇంకేమున్నాయి అవి చెప్తే మేము అడ్వైజ్ ఇవ్వచ్చు మ్యాథ్స్తో ఏముంది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటే మీరు ఫిజిక్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు స్టాటిస్టిక్స్ అది ఉందా ఇది ఉందా ఇట్లా అడగాలి మ్యాథ్స్ స్టూడెంట్ సార్ నేను ఫిజిక్స్ స్టూడెంట్ అనద్దు మీ క్వశ్చన్లో క్లారిటీ లేదు ఓకే మీరు వీడియో ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు నెక్స్ట్ రేవంత్ అన్న నేను ఇంటర్ డిగ్రీ పీజీ అన్నీ ఓపెన్ డిస్టెన్స్లో చేశా గ్రేట్ బిఎడ్ చేయొచ్చా అండ్ డిఎస్సిలో ప్రాబ్లం ఏమైనా ఉంటుందా బిఎడ్ ఓపెన్ అంటే కొంచెం ఆలోచించాలి నేను
ఇదొక కాకతీయ యూనివర్సిటీలో ఉన్నట్టుంది అంటే దానికి బిఎడ్ చేసిన వాళ్ళకి అంటే డిఎడ్ చేసిన వాళ్ళకి అవకాశం ఉండే ఎనీ డిగ్రీ వాళ్ళకు కూడా వాళ్ళు అవకాశం ఇచ్చారు కానీ నోటిఫికేషన్ లేటుగా వస్తుంది రెండేళ్ళకి ఒకసారి వస్తుంది కాబట్టి రెగ్యులర్ చేసి నీకేముంది ఒక అన్ని రెగ్యులర్ డిస్టెన్స్ చేసి ఒకటి రెగ్యులర్ చేసాయి నెక్స్ట్ లింగప్ప ఎగ్జామ్ ఎప్పుడు సార్ ఇది మోడల్ పేపర్ గురుకుల గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద డిసిజన్ ఆఫ్టర్ దిస్ కరోనా ఎఫెక్ట్ దెన్ ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ ఇట్ ఓకే సో వచ్చినప్పుడు మనం చూద్దామండి నెక్స్ట్ వడ్డే మాన్ దిలీప్ బ్రదర్ ఎంఏ తెలుగు ప్రిపరేషన్ కోసం ఏ బుక్స్ చదవాలి ప్లీజ్ చెప్పండి ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నాను ఎంఏ తెలుగు లిటరేచర్ కోసం ప్రాచీన ఆంధ్ర చరిత్ర ఆధునిక అంటే ప్రాచీన తెలుగు చరిత్ర ఆధునిక తెలుగు చరిత్ర తర్వాత తెలుగు వ్యాకరణం ఈ మూడు పుస్తకాలు మీరు తొందరగా కొనుక్కొచ్చుకొని చదువుకొని సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ కర్ణాయన సతీష్ సార్ ఐఆమ్ ట్రైనింగ్ కానిస్టేబుల్ నేను ఎలా బిఎడ్ చేయవచ్చా ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సతీష్ బికాస్ ఒక లైఫ్లో ఉద్యోగం సాధించినావు కానిస్టేబుల్గా కాకపోతే నీకు టీచింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంది ఉంటే మంచిదే మిమ్మల్ని కూడా అక్కడ అంటే బిఎడ్ కనుక చేస్తే మీకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చినప్పుడు లేదా కానిస్టేబుల్ ఇప్పుడు మీకు ట్రైనింగ్ చేస్తున్నావు కదా ట్రైనింగ్ చేసేటప్పుడు మీకు క్లాసులు చెప్తున్నారు కదా అందులో ఎక్కువ మంది కూడా బిఎడ్ చేసిన వాళ్ళే ఉంటారు చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తారు మంచిదే అయితే మీకు డిస్టెన్స్లో బిఎడ్ చేయొచ్చు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నది అది నోటిఫికేషన్ రాగానే నేను ఒకసారి దాని మీద వీడియో చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చేసుకొని పెట్టుకుంటే నేను ఏ వీడియో వచ్చినా మీకు బెల్ బటన్ ద్వారా మీకు యూజ్ అవుతుంది కాబట్టి ప్రయత్నం చేయండి కాకతీయ యూనివర్సిటీలో మాత్రం ఇది ఉంది మరి మీకు డిగ్రీలో అంటే మీకు బిఎడ్ డిఎడ్ ఉందా ఇది వరకు డిఎడ్ ఉంటే మీరు డైరెక్ట్ చేయొచ్చు అంటే డిస్టెన్స్ చేయొచ్చు డిఎడ్ లేకపోయినా ఎనీ డిగ్రీ విద్యార్థులకు కూడా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు డిస్టెన్స్లో అవకాశం ఇచ్చారు అది నేను దాని మీద నోటిఫికేషన్ లేదు కాబట్టి వీడియో చేయలే బట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తా అప్పుడు మీరు చూడొచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ చాలా వీడియోలకి ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చాను ఈరోజు అంటే ప్రస్తుతం నాకు ఉన్నటువంటి డేట్ వచ్చేసి జూన్ 9వ డేట్ ఈరోజు అనుకుంటాను 9వ తేదీ వరకు ఉన్నటువంటి నన్ను అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చాను ఇక నా దగ్గర క్వశ్చన్ అంటూ ఏమీ లేవు చిట్ట చివరి క్వశ్చనే ఈ కానిస్టేబుల్ అడిగారు కదా సతీష్ సార్ గారి క్వశ్చన్ అయిపోయింది సో ఇక ఇంతవరకు అడిగిన ప్రతి క్వశ్చన్ నేను ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చా ఇక ముందు మీకు మీ డౌట్ ఉంటే అడగండి 9వ డేట్ తర్వాత నుండి అడిగే ప్రతి ప్రశ్నకి మళ్ళీ 10, 11, 12 అట్లా వీడియోస్ వస్తాయి అంతవరకు సో హ్యాపీగా ఉందాం మళ్ళీ ఇంకా మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చెప్పుకుంటూ పోదాం అందరికీ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఒకటి ఓడిపోవద్దు రాజీ పడద్దు మనకు సాంగ్ ఉంది కదా నిద్ర నీ హద్దు సో అంటే నిద్ర నీకు వద్దు నింగి నీ హద్దు కాబట్టి నింగి నీ హద్దు కాబట్టి అందరూ కష్టపడండి చదవండి ఇలాంటి అవకాశం మనకు రాదు మహా అంటే మీరు కష్టపడి చదువుతున్న వాళ్ళు పోయేది ఏమీ లేదు కాస్త అంతే టైం అంటే హార్డ్ వర్క్ చేయండి బ్రదర్స్ మంచిగా చదివితే మంచి లైఫ్ ఉంటుంది ఎందుకంటే థింక్ చేయండి ఒక 20-25 సంవత్సరాల వయసులో ఉన్నారు మీరంతా అంటే మనమంతా మీ పేరెంట్స్ కూడా ఆ ఏజ్లో జాబులు చేస్తున్నారు వాళ్ళు ఎంతో కొంత కష్టపడుతున్నారు ఒక 40 సంవత్సరాల వయసున మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు నేనెందుకు కష్టపడద్దు అని ఒక్కసారి మీరు అనుకుంటే దెన్ యూ విల్ గెట్ సూపర్ మీకు ఐడియాస్ వస్తాయి అలాగే మన ప్రకారం ఆలోచించుకొని ఒకరోజు గడవడం అంటే ఏంటి అంటే నా దృష్టిలో అయితే యాజ్ ఎన్ సైకాలజిస్ట్ నేను చెప్పగలను ఒకరోజు గడవడం అంటే వీఆర్ గోయింగ్ వెరీ నియర్ టు అవర్ డెత్ డెత్ అనేది అక్కడ వెయిట్ చేస్తుంది ఉంది అక్కడ మనం ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క రోజు జరుపుకుంటూ దాని దగ్గరికి వెళ్తున్నాం ఎలాగో అది రావడం తప్పదు కానీ దానికి రీచ్ అయ్యేలోపు కొంచెం మనం అంటే ఈ ప్రపంచానికి నిరూపించి మన యొక్క కాలి ముద్ర ఈ దేశం మీద వెళ్ళి వేసి మనం వెళ్ళిపోయేటట్టు ఉండాలి కాబట్టి నిన్ను నిరూపించుకున్న సమయం వచ్చింది నువ్వు చదివితే నిన్ను 10 మంది చూడాలి మీ ఇంట్లో అసలు కొడుకంటే వీడరా కూతురంటే ఈ అమ్మాయి అని నిన్ను గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం మీ క్యాస్ట్లో లేదా మీ చిన్నాన్న పెద్దనాన్న మీ చిన్నమ్మ పెద్దమ్మ మీకున్న రిలేటివ్లలో ఎవరైనా చూసి నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి అసలు కొడుకంటే పలానోడు అన్నాడరా వాడరా కొడుకు అసలు వాని చూసి నేర్చుకోండిరా అని మీ ఊర్లో నీ గురించి చెప్పుకోవాలి అలాగ నువ్వు తయారు కావాలి నువ్వు ఒక రోల్ మోడల్గా నువ్వు తయారు కావాలి మీ ఊరికి అట్లీస్ట్ మీ ఇంటికి అట్లీస్ట్ మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి రైట్ ఇలా మీరు చేయగలిగితే లైఫ్ మీదే సక్సెస్ మీదే ఓకేనా కాబట్టి పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలు తప్ప అనుకున్నాం కదా కష్టపడి చదివితే పోయేది ఏం లేదు ఓకేనా కాస్త వీడియో చాటింగ్ తప్ప కష్టపడండి చదవండి మీ వెనకాల నేను ఉంటాను మీకు ఏ డౌట్ వచ్చినా మన యూట్యూబ్ ఛానల్ ఉంది 9వ తేదీ వరకు దాదాపు ఇప్పుడు మధ్యాహ్నం రికార్డు చేస్తున్నా అంటే 5:00 సాయంత్రం వరకు ఉన్నటువంటి అన్నిటికీ నేను ఆన్సర్ ఇచ్చాను మీ నేను ఆన్సర్ ఇచ్చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్